ఐఏఎస్ అనగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మనం సాధారణంగా పిలుచుకునే పేరు కలెక్టర్ సో మన అందరిలో చాలామందికి చిన్నప్పుడు ఒక కోరిక ఉంటుంది అదేంటంటే పెద్దయాక నేను కలెక్టర్ అవుతాను ఎవరైనా టీచర్ అడిగినా సరే రేపు పెద్దయాక నువ్వేమవుతావరంటే పది మందిలో ఐదుగురు చెప్పాను ఆన్సర్ ఏంటంటే నేను కలెక్టర్ని అవుతాను సార్ నేను డాక్టర్ని అవుతాను సార్ నేను ఇంజనీర్ని అవుతాను సార్ అని చెప్తుంటాం సో మన ప్రియారిటీ అనేది ఫస్ట్ కలెక్టర్ అనమాట సో తర్వాత కలెక్టర్ ఎలా అవ్వాలనేది మనకు అప్పుడు ఏం తెలియదు సో కలెక్టర్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి కలెక్టర్ అవ్వాలంటే ఏ బుక్స్ చదవాలి సో ఇవన్నీ మనకు తెలియదు అనమాట సో తర్వాత కూడా మనకి ఎవరు చెప్పేవాళ్ళు చాలా తక్కువ సో మనకు అవేర్నెస్ కల్పించే వాళ్ళు కూడా తక్కువ సో నేను నా వంతుగా ఈ అవేర్నెస్ కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనకి ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే కలెక్టర్ అవ్వడానికి విద్యార్హత ఏమిటి కలెక్టర్ కావడానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి కలెక్టర్ కావడానికి ఏం చదవాలి కలెక్టర్ అవ్వడానికి ఏ పరీక్ష రాయాలి ఇవన్నీ మన మెదడులో మెదిలే ప్రశ్నలు సో వీటికి ఆన్సర్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో మనకు దీనికోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది సో ఆ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని నిర్వహించే సంస్థ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట ఇది చాలా ప్రెస్టీజియస్ సంస్థ అనమాట సో ఇది ఇయర్లీ వన్స్ సంవత్సరానికి ఒకసారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది సో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహించే దాంట్లో ఒక్క ఐఏఎస్ మాత్రమే కాకుండా ఇతర చాలా జాబ్స్ ఉంటాయన్నమాట సో అవి ఏంటి అంటే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అలాంటి ఇలాంటివి మొత్తం ఇరవై నాలుగు సర్వీసులకి ఇది ఒకే ఎగ్జామ్ నిర్వహిస్తుంది అనమాట సో వాటిలో వచ్చిన టాప్ ర్యాంకులను బట్టి మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నెక్స్ట్ పోలీస్ సర్వీస్ నెక్స్ట్ ఫారిన్ సర్వీస్ ఇలా ఆర్డర్ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తారన్నమాట సో దీనికి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎన్ని స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది తెలుసుకుందాం సో దీనికోసం మూడు స్టేజ్లో ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మూడు స్టేజ్లు అవి ఏంటంటే మొదటిది ప్రిలిమినరీ స్టేజ్ రెండోది మెయిన్ స్టేజ్ మూడోది ఇంటర్వ్యూ అండ్ ఇంటర్వ్యూ అనడం కంటే పర్సనాలిటీ టెస్ట్ అనడం ఉత్తమంగా ఉంటుంది సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అనమాట సో దీంట్లో ఎలా ఉంటుందంటే మొదటగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తాం అది అనేది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనమాట ఒక పేపర్ టూ పేపర్స్ ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో సో మొదటి పేపర్ ఏంటంటే జనరల్ స్టడీస్ హండ్రెడ్ బిట్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ రెండో పేపరు దాన్ని సిసాట్ అంటారు అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇలాంటివి అనమాట అది కంపల్సరీ కాదు అది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట సో మనకి వచ్చిన జనరల్ స్టడీస్ పేపర్లో వచ్చిన మార్కులను బట్టి మనల్ని కట్ ఆఫ్ తీసి మెయిన్స్కి అర్హత సాధించిన వాళ్ళని మెయిన్స్కి పంపిస్తారు ఫ్రెండ్స్ మెయిన్స్ అనేది ఎలా ఉంటుందంటే మెయిన్స్ అనేది రిటర్న్ అనమాట అంటే పెన్ పేపర్ టెస్ట్ సో మనం స్క్రిప్ట్ రైటింగ్ అనమాట స్టోరీ రైటింగ్ లాగా మనం వ్యాసాలు రాయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మొత్తం మనకి నైన్ పేపర్స్ ఉంటాయి అందులో రెండు వచ్చేసి మొదటిది మన మదర్ టంగ్ అంటే ఇండియన్ లాంగ్వేజ్లో ఏదైనా మనం ఎంచుకోవచ్చు మన ఇష్టం అది రెండోది ఇంగ్లీష్ అనమాట వీటి రెండింటిలో మనం ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది అన్నమాట సో మూడోది ఇంటర్వ్యూ సో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ వీటిలో ఉండే టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే కరెంట్ అఫైర్స్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్ ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ ఎకనమీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ జనరల్ సైన్స్ సో ఇది జనరల్ స్టడీస్ పేపర్ అనమాట హండ్రెడ్ బీట్స్ టూ హండ్రెడ్ మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ సిసిఆట్ అనమాట కాంప్రహెన్షన్ లాజికల్ రీజనింగ్ అండ్ అనాలిటికల్ ఎబిలిటీ డెసి డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అనేది క్వాలిఫై పేపర్ సిసాట్ అనేది ఒక థర్టీ ప థర్టీ త్రీ పర్సెంట్ అలా మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతాం మనల్ని స్కోర్ మటుకు జనరల్ స్టడీస్లోని స్కోర్ మాత్రమే మెయిన్స్కి అర్హత సాధించేదానికి స్కోర్గా తీసుకుంటారనమాట సో నెక్స్ట్ మనం చూస్తే దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు అంటే కట్ ఆఫ్ పెడతానమాట ప్రతి ఒక్కరికి అంటే ఓసీకి ఒక కట్ ఆఫ్ బీసీకి ఎస్సీ ఎస్టీకి అట్లా కట్లఫ్ కొంచెం చేంజ్ ఉంటుంది నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది వ్యాసాలు రాయడం అంటే మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటాయి ఫ్రెండ్స్ దాంట్లో రెండు పేపర్లు అనేవి మొదటిది ఇండియన్ లాంగ్వేజెస్ రెండోది ఇంగ్లీష్ అనమాట సో అవి రెండు క్వాలిఫయింగ్ పేపర్స్ మిగతావి తొమ్మిది పేపర్స్ వచ్చేసి అవి కంపల్సరీ పేపర్స్ వాటిలో రెండు ఆప్షనల్ స్టడీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట మన ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు సో అలా మొత్తం పదిహేడు వందల యాభై మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి హార్ట్ లాంటిది అనమాట సో దీంట్లో వచ్చిన మార్కులే ప్రిలిమ్స్లో మీకు ఎన్ని వచ్చినా సరే అది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసమే మిమ్మల్ని వెళ్ళి మెయిన్స్కి అలౌ చేయడం మాత్రమే తీసుకుంటారు కానీ వాటిని మెరిట్కి తీసుకోరు మెయిన్స్లో ఏ అయితే మార్కులు వస్తాయో అదే ఇంపార్టెంట్ సో మనకి మెయిన్స్లో ఎన్ని మార్కులు వస్తాయన్న దాన్ని బట్టి మనం ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది సో ఇంటర్వ్యూకి అనేది ఒక జాబ్కి ముగ్గురు తరపున అంటే పది ఉంటే ముప్పై మందిని వంద ఉంటే మూడు వందల మందిని అలా వన్ ఈస్ టు త్రీ రేషియోలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనడం కంటే దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అనడం బాగుంటుంది అనమాట పర్సనాలిటీ టెస్ట్లో మన పర్సనాలిటీని వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట చెక్ చేస్తారు మనకు సంబంధించిన మనం జీవించిన విధానం మన చిన్నప్పటి నుంచి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళు మనల్ని అడుగుతారు సో మనం వాటికి ఆన్సర్ చేయాలన్నమాట సో ఇంటర్వ్యూ అనేది మనకి రెండు వందల యాభై మా ఇంటర్వ్యూ అనేది సారీ రెండు వందల డెబ్బై ఐదు మార్కులు జరుగుతుంది సో దాంట్లో వచ్చిన మార్కులే మనకి ఏ సర్వీస్ వస్తుంది అనేది డిసైడ్ చేస్తాయన్నమాట సో ఇంటర్వ్యూ అనేది కూడా మెయిన్ రోల్ పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఇంటర్వ్యూ అనేది చాలా కూల్గా పీస్ఫుల్గా జరుగుతుంది ఇక్కడ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు అని అనడం కంటే ఇక్కడ మీ పర్సనాలిటీని టెస్ట్ చేస్తారనమాట అంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి మీ యొక్క సొసైటీపై మీ అభిప్రాయం ఏంటి సో ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న విషయాలపై మీ అవగాహన ఎంతవరకు ఉంది అలాంటి స్మూత్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగి మీ యొక్క పర్సనాలిటీ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు సో ఇందుకోసం సో ఈ ఎగ్జామ్ రాయడానికి మనకి ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ నిండుండాలి ఫ్రెండ్స్ సో ట్వంటీ వన్ ఇయర్స్ అని నిండు ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఎనీ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీబీఎస్ అయినా అయి ఉండొచ్చు బీటెక్ అయినా అయి ఉండొచ్చు డిగ్రీలో ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు ఏదైనా సరే ఓన్లీ ఒక్క డిగ్రీ ఉంటే మీకు సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది జనరల్ అభ్యర్థులకు అంటే ఓసీ అభ్యర్థులకు థర్టీ టూ ఇయర్స్ ఓబీసీ అభ్యర్థులకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు థర్టీ సెవెన్ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న పర్సన్స్కి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇదనేది ఏజ్ లిమిట్ సో అటెంప్ట్స్ విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులకి ఆరు అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి ఓబీసీ వ్యక్తులకి తొమ్మిది అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు సో వాళ్ళకి ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఎన్ని అటెంప్ట్స్ అయినా వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట ఎస్సీఎస్టీలకి మాత్రం ఆ ఫెసిలిటీ ఉంది సో అది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అనేది డిజేబుల్ సర్వీస్ మ్యాన్కి థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఓబీసీలు అయితే థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ ఫార్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం అందరికీ ఒక ఆలోచన ఉంటుంది కలెక్టర్ సాధించడం అనేది చాలా కష్టం కలెక్టర్ అవడం అనేది చాలా కష్టం అని సో మనలాగే గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి తెలుగు మీడియంలో చదువుకొని వాళ్ళ అమ్మ నాన్న పని చేసి నలభై సెంట్లు భూమి ఉన్న పని చేసి తనను చదివిస్తే పన్నెండు సంవత్సరాలు కష్టపడి ఐఏఎస్ సాధించిన సిక్కోలు బిడ్డ మన రోణంకి గోపాలకృష్ణ ఆయన భారతదేశంలో థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఆయన మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు ఈయన పన్నెండు సంవత్సరాల కష్టం అనేది మూడో ర్యాంక్ సాధించడానికి ఒక దారిని చూపించిందనమాట సో ఈయన ఎగ్జామ్ కూడా తెలుగులోనే రాయడం జరిగింది దానికి మనం ఒక తెలుగు వ్యక్తిగా గౌరవపడాలి రెండవ పర్సన్ బాలలత మేడం ఈమె పాపం పుట్టుకతోటే అంటే ఒక టూ త్రీ ఇయర్స్ అప్పుడు పోలియో వ్యాధికి గురై రెండు కాళ్ళు చిన్నప్పటి నుంచి చచ్చిపడిపోయామనమాట ఈమె ఆ కసితోటి చదివి ఇంట్లోనే కూర్చొని చదివి స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి నుంచి చదివి తను రెండు సార్లు సివిల్స్ ర్యాంక్ అనమాట సో ఇప్పుడు ఒక ఆఫీసర్గా వర్క్ చేస్తూ కూడా ఇంకా తన లాంటి మామూలు వ్యక్తులను కూడా సాధారణ వ్యక్తులు సైతం మంచి పొజిషన్లో చూడాలని చెప్పేసి ఆమె కోచింగ్ నిర్వహిస్తూ చాలామందికి సహాయం చేస్తుంది ఫ్రెండ్స్ ఏమి మనకు ఒక ఇన్ ఇన్స్పిరేషన్ నెక్స్ట్ భారతదేశంలోనే ఒక మొదటి అందురాలు ఎందుకంటే మనం విజువల్లీ ఇంపేయిడ్ పర్సన్ మొదటి ఐఏఎస్గా సాధించిన వ్యక్తి ఇండియాస్ ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ ప్రంజాల్ పాటిల్ ఏమైనా చూసి మనం చాలా ఇన్స్పిరేషన్కి ఉంటుంది ఎందుకంటే ఏమో కళ్ళు కూడా పూర్తిగా కనపడవు ఆ స్థాయి నుంచి ఒక కలెక్టర్ ఇప్పుడు కేరళలో ఆమె కలెక్టర్గా వర్క్ చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఏదైనా ఎందుకు మనం సాధించలేమనే ఒక బలమైన సంకల్పం మనలో వచ్చి మనం ఖచ్చితంగా మనందరం కష్టపడి మంచి పొజిషన్లో ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటూ సో మీ అందరికీ వీడియో నచ్చిందని మీ అందరికీ మీరు ఖచ్చితంగా దీన్ని లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ So be rocking, be strong, be safe, be hungry. Thank you, friends.